రవి వేలు కింద ఇక్కడ ఉండే రవి స్థానము ఉన్నతంగా ఉండి, అంటే ఎత్తుగా ఉండి, అక్కడ ఒక నిలువు రేఖ పొడవు రేఖ ఉంటే, స్పష్టమైన రేఖ ఉంటే ఆ జాతకులు ఎక్కువ మందికి బాగా పలుకుబడిని, అధికారాన్ని, హోదాని, ఆకర్షణని కలిగి ఉంటారు ఎక్కువ మందితో. అంటే రవి సూర్యుడు, కాంతి అన్ని చోట్లకి ప్రసరిస్తుంది కదా. అవును సార్. అంటే సింబాలిక్గా మనం చెప్తున్నాం, అంటే రవికి కాంతి ఎంత దూరం అయితే వెళుతుందో అదేవిధంగా ఒక వ్యక్తి ఒక చోట ఉన్న రవి వేలు, రవి స్థానము, రవిరేఖ స్పష్టంగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆకర్షణ చాలా దూరం వరకు వెళుతుంది. అందువలన వాళ్ళకి యోగం, రవి యొక్క యోగం ఉంటుంది. ఇప్పుడు మన అరచేతిలో మెయిన్గా నాలుగు రేఖలు అంటారు కదా సార్, అంటే ఈ మామూలుగా పల్లెటూళ్ళలో ఈ రెండు రేఖలు ఉన్నాయి కదా సార్. ఇవి ఈ మామూలుగా ఇంతకుముందు పూర్వకాలంలో ముసలి వాళ్ళు, అవతాతలు ఈ రెండు రేఖలు కలిస్తే పిల్లం మొగుడు ఇద్దరు కలిసి ఉంటారు, భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉంటారు అని అంటుంటారు సార్. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది అపోహ అది, అది కరెక్ట్ కాదు. అయితే చాలామందికి రెండు కలిసి ఉంటాయి ఇక్కడ ప్రారంభంలో, కొంతమందికి శిరోరేఖ విడిపోయి ఉంటుంది, విడి మధ్యలో ఖాళీ వస్తుంది. శిరోరేఖ విడిపోవటం అంటే ఏంటంటే స్వతంత్ర భావాలు ఎక్కువగా ఉంటాయి వారికి, అంటే చిన్నప్పటి నుంచి ఇండివిజువల్ థాట్ ఉంటుంది అన్నమాట. అంటే వాళ్ళ భావాలు వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి వాటిని ప్రవర్తించడం, వాళ్ళ ఆలోచనల్ని అందరూ యాక్సెప్ట్ చేయాలనుకోవటం అనేటువంటి భావాలు ఉంటాయి. సపోజ్ అలాంటి భావాలు ఈ రెండు రేఖలు రెండు చేతుల్లో ఒక వ్యక్తికి ఉన్నాయనుకుందాం. అటువంటి వ్యక్తే భర్తగా వచ్చాడు, రైట్, భార్య చేతుల్లోనూ భర్త చేతుల్లోనూ ఉన్నాయి. అంటే ఎవరి భావాలు వాళ్ళై. కొన్ని సందర్భాల్లో ఒకరి భావాలు ఒకళ్ళకి పొసగక వైరుధ్యం రావచ్చు, విరోధం రావచ్చు. దానివల్ల ఏంటంటే ఇది భార్యాభర్తల రేఖ, వాళ్ళిద్దరు కలిసి ఉండరు అంటారు. కలిసి ఉండకపోవటం అనేటువంటిది ఫ్యాక్టర్ ఇంకా చాలా అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఎస్ కరెక్ట్ సార్. ఇది నేను చాలామందికి చూశాను సార్. అది ఇప్పుడు ఈ రెండు రేఖలు కలవకుండా కూడా వాళ్ళు హ్యాపీగానే ఉంటారు, హ్యాపీగా ఉంటారు. అంటే వాళ్ళ భావాలని సరి చేసుకుంటారు, అది మిగతా లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఒక్క పాయింట్ పట్టుకుని మనం వీళ్ళిద్దరు కలిసి ఉంటారు, కలిసిపోయి విడిపోతారని చెప్పకూడదు. రైట్ సార్. ఎందుకంటే మీరు చెప్పిన దాని ప్రకారము ఈ రెండు కలవకపోయినా సరే దంపతులు ఇద్దరు బాగా అన్యోన్యంగా ఉండవచ్చు, చక్కగా ఉంటారు, కలిసి ఉంటే విడిపోవచ్చు కూడా అనుకోవచ్చు. కానీ వాళ్ళ ఆలోచనలు ఎప్పుడొకసారి పొంతన ఉంటాయి, అది అంతే. అది రైట్ సార్. ఇండివిజువాలిటీ ఎక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు వాళ్ళు ఎవరికి వాళ్ళు. ఆయుష్ రేఖ అంటే సార్? దీనిలో ఆయుష్ రేఖ అంటే జీవిత రేఖనే ఆయుష్ రేఖ అంటాం. ఓకే సార్. అంటే జీవిత రేఖ అంటే ఈ చూపుడు వేలికిని బొటన వేలికి మధ్యలో ప్రారంభమవుతుంది ఇక్కడ. అవును సార్. ఇలాగ కిందకి ఈ కంకణ రేఖకు వస్తుంది, ఇది ఆయుష్ రేఖ. అంటే జీవిత రేఖ అంటాం మనం. అది ఆయుర్దాయాన్ని, ఆరోగ్యాన్ని, కుటుంబ పరిస్థితుల్ని, మనం దాన్ని ఎలా సమన్వయం చేసుకుంటాం అనేటువంటి విషయాల్ని ఇది తెలియజేస్తుంది. ఇది స్పష్టంగా అంటే ఇక్కడ ప్రారంభమవుతుంది, ఇక్కడ పూర్తవుతుంది. ఇది 100 సంవత్సరాలు. ఓకే సార్. దాంట్లో ఏమన్నా కంకణాలు అంటే ఇట్లా మధ్యలో ఇది బలహీనంగా ఉందనుకోండి, ఆరోగ్యంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. మధ్యలో తెగిపోయింది అనుకోండి ముక్కల ముక్కల కింద, ఆ సమయంలో కొన్ని అవాంతరాలు వస్తాయి, ఆరోగ్య పరిస్థితులు మారుతూ ఉంటాయి. అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ చాలా అడ్డురేఖలు ఉన్నాయనుకోండి, కుటుంబ సంబంధమైనటువంటి ఒత్తిడులు, సమస్యలు ఎక్కువ ఉంటాయి, ఎక్కువ రేఖలు ఉంటాయి. శిరోరేఖ అంటే శిరోరేఖ అంటే మధ్యలో ఇక్కడ ప్రారంభమవుతుంది. ఇందాక అడిగారు కదా ఇప్పుడు భార్యాభర్తల రేఖను, ఇక్కడే ప్రారంభమవుతుంది. అంటే గురుస్థానానికి దిగువలో ఇది ఈ అరచేది రెండవ వంచుకి వస్తుంది, ఇది శిరోరేఖ. ఓకే ఓకే సార్. బుద్ధి రేఖ అని కూడా అంటాము దాన్ని, హెడ్ లైన్ అని కూడా అంటాము. అంటే మెదడు మన పనితీరు, ఆలోచన, ఆచరణ ఎన్నిటినీ కూడా బుద్ధి రేఖ, శిరోరేఖ, హెడ్ లైన్ తెలియజేస్తుంది. ఇది కూడా మీరు జీవిత రేఖను అడిగినట్టే ఇది కూడా ఏమిటంటే ఒక క్లియర్గా ఒక ఆర్క్లా ఉంటే, స్పష్టంగా ఉంటే అతని ఆలోచనలన్నీ సక్రమంగా ఉంటాయి. మధ్యలో లూప్స్ వచ్చినా, బ్రేక్ అయినా, గజిబిజిగా ఉన్నా,
వంకర టింకరగా ఉన్న అతని ఆలోచనలో బుద్ధిలో ఏదో రకమైనటువంటి అలజడి ఉంటుంది, అశాంతి ఉంటుంది. ఈ రేఖ నేను చాలామంది గమనించాను సార్, మధ్య వరకే ఉంటుంది, చాలా వరకు ఎవరో ఒకరికో ఇద్దరికో మాత్రం ఎండింగ్ వరకు ఉంటుంది సార్. అదే ఎట్లా సార్? ఎలాగంటే ఈ శిరోరేఖ కూడా ఇక్కడ ప్రారంభమవుతుంది, ఇక్కడ వరకు కొనసాగుతుంది. ఇది మొత్తం 100 సంవత్సరాలు, మీరు గుర్తుపెట్టుకోండి. ఏ రేఖ అయినా సరే 100 సంవత్సరాలు జీవితం, అంటే హ్యూమన్ బీయింగ్ యొక్క లైఫ్ స్పాన్ 100 సంవత్సరాలని ఒక అంచనా. ఈ రేఖ 100 సంవత్సరాలు చెప్తాము. కొంతమందికి కుర్చగా ఉందనుకోండి, ఇక్కడ వరకు సగం వరకే, అంటే అక్కడతోటి ఆగిపోతుందని కాదు, అతని యొక్క తెలివితేటల యొక్క సామర్థ్యం కొంచెం తక్కువగా ఉంటుంది. కొన్ని పనులనే అతను చేయగలడు, కొన్ని విషయాలనే గమనించగలడు. బుద్ధి కుశలత అదే పూర్తిగా ఉందనుకోండి, ఏ విషయాన్నైనా సంపూర్ణంగా తెలుసుకోగలడు. తెలుసుకుని దాన్ని తన ఆచరణలోను తన ప్లానింగ్లోను పెట్టుకుని అభివృద్ధి చెందుతూ ఉంటాడు. దేనైనా సరే ఆకలింపు చేసుకోగలడు. దేన్నైనా అని ఎందుకంటున్నానంటే, ఇప్పుడు దేని వైపు వెళ్తాడు అనేటువంటిది నవగ్రహాల యొక్క భావాలను బట్టి ఉంటుంది. అతను టెక్నాలజీలోకి వెళ్తాడా, సైన్స్ వైపు వెళ్తాడా, ఆర్ట్స్ వైపు వెళ్తాడా, లేకపోతే ఒక డ్యాన్సా, ఒక సినిమా, ఒక సంగీతమా, ఒక రచన, వ్యాసంగమా, ఇలాంటివన్నీ కూడా ఈ గ్రహస్థానాలు చెబుతాయి. ఏ గ్రహం యొక్క భావం అతనిలో బలంగా ఉంటుందో, ఆ శిరోరేఖ అంత పసుపుటంగా ఉంటే దాంట్లో అతను మాస్టర్ అన్నమాట, దాంట్లో ఎండికెళ్ళిపోతాడు. ఈ రేఖ సార్, ఇక్కడ పైన మామూలుగా ఇది చాలా మంది ఇదే ఆయుష్ రేఖ అని అనుకుంటుంటారు సార్. ఒకప్పుడు అలాగే ఆత్మరేఖ అనేవారు దాన్ని. ఓకే సార్. ఇది చిటికిన వేలు కింద బయలుదేరుతుంది, చూపుడు వేలు వైపు వెళుతుంది. ఆత్మరేఖ హార్ట్ లైన్ అంటాము, హృదయ రేఖ అంటాము. హృదయము అంటే మన మనస్సు, మన యొక్క ఆలోచన, ఇతరుల పట్ల మనం చూపెట్టేటువంటి ప్రేమాభిమానాలు, ఆత్మీయత, అనురాగము, కరుణ, జాలి, ఇవి ఎలా ఉన్నాయి, కాఠిన్యత ఎలా ఉంది, సంసారంలో భార్యాభర్తల మధ్య ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు, కుటుంబంలో అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య, తల్లిదండ్రుల మధ్య, తల్లి తండ్రి పిల్లల మధ్య ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు, అలాగే పబ్లిక్ రిలేషన్, బయట మనం చేసే ఉద్యోగంలో సహాధ్యాయులతోటి, బయట సోషల్ స్టేటస్, మనం బయట తిరిగేటువంటి వ్యక్తులతోటి ఎలా మనం ప్రవర్తిస్తున్నామో ఇది చెప్పింది. ఓకే. అది కొంతమందికి మధ్యలో వరకే ఉంటుంది సార్, అంటే అటువంటి వాళ్ళు సరిగా ఉండరు అంతే కదా? అంటే అలా అని కాదు, ఇది దీని యొక్క విస్తృతి శనిస్థానానికైనా వెళుతుంది కొంతమందికి, లేకపోతే శనిస్థానం దగ్గర ఆగిపోతుంది, కొంతమంది గురుస్థానంలోకి వెళుతుంది, కొంతమందికి గురుస్థానం దాటి చివరి వరకు వస్తుంది, కొంతమందికి గురుడికి శనికి మధ్యలోకి వెళుతుంది, కొంతమందికి ఇక్కడ 2 భాగాల కింద చీలి, 2 గురుస్థానానికి కానీ, 1 శనికి, 1 గురుడికి వెళుతుంది. అంటే ఇక్కడ ఈ రేఖ యొక్క ప్రాధాన్యత ఏమిటంటే, మనస్సు ఎలా ఉన్నా అది గురుస్థానాన్ని చేరితే అతనికి వితరణ, కరుణ, ప్రేమ, దయాదాక్షిణ్యాలు, సమాజం పట్ల గౌరవము, ఇతరుల ఎడల ఒక సానుభూతి, ఇలాంటి భావాలన్నీ వాళ్ళలో ఉంటాయి.